हेलो फ्रेंड्स, प्रीवियस वीडियो लो मनम 6th सेंचुरी स्टार्टिंग लो मोत्तम 16 महाजनपदास उंडेवी अनि चूसाम। वाटिल्लो स्मॉल एंड वीक गा उन्न महाजनपदास नी बिगर एंड स्ट्रांगर महाजनपदास ओडिंची वाटिल्लो मर्ज चेसुकुन्नारु एंड कोन्नी वाटिकवे अंतमैपोयायि। दांतो मिडिल ऑफ 6th सेंचुरी बीसी की केवलम 4 महाजनपदासे सर्वैव अवगलिगायि। आ नालुगे కోసల, అవంతి, మగధ, వత్స। దాని తర్వాత నెక్స్ట్ 100 ఇయర్స్ వరకు ఈ 4 మహాజనపదాస్ మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతూ ఉండేవి। అండ్ ఫైనల్ గా మగధ గెలిచింది। ఆ విధంగా మగధ నార్త్ ఇండియన్ పొలిటికల్ యాక్టివిటీ యొక్క సెంటర్ అయింది। సో మనం 6th సెంచరీ BC లో మోస్ట్ ప్రాస్పరస్ అండ్ పవర్ఫుల్ కింగ్డమ్ గా మగధని చెప్పొచ్చు। దీని తర్వాత 5th సెంచరీ అండ్ 4th సెంచరీ BC లో కూడా ఇదే మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్ గా ఉన్నింది। ఇంతకాలం స్ట్రాంగ్ కింగ్డమ్ గా ఎలా ఉండగలిగింది, దీనికున్న అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం। మెయిన్ గా 2 రీజన్స్ ని చెప్పొచ్చు। ఫస్ట్ ఏంటంటే మగధ దగ్గర జియోగ్రఫికల్ అండ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉండేది। సెకండ్, ఇక్కడ రూలర్స్ చాలా పవర్ఫుల్ అండ్ అంబిషియస్ గా ఉండేవాళ్ళు। ఈ 2 పాయింట్స్ ని మనం డీటెయిల్ గా కవర్ చేసుకుందాం। ఫస్ట్, మగధ యొక్క జియోగ్రఫికల్ అండ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్। మగధ అప్పర్ గ్యాంగెటిక్ వ్యాలీ అండ్ లోయర్ గ్యాంగెటిక్ వ్యాలీకి మధ్యలో ఉంటుంది। ఇందువల్లే ఇక్కడ ల్యాండ్ బాగా ఫర్టైల్ గా ఉండేది అండ్ ఆబ్వియస్లీ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కూడా ఎప్పుడు సర్ప్లస్ గా ఉండేది। దీనివల్ల ట్యాక్స్ కూడా ఎక్కువగానే కలెక్ట్ అయ్యేది అండ్ మగధ క్యాపిటల్ అయిన రాజగృహ దగ్గర ఉన్న హిల్స్ లో ఐరన్ ఓర్ చాలా ఎక్కువ మొత్తంలో దొరికేది। ఎక్కువ ఐరన్ అంటే ఎక్కువ డెవలప్మెంట్ అండ్ ఎక్కువ ప్రోగ్రెస్। ఇంకా మగధ యొక్క గయా రీజియన్ లో కాపర్ అండ్ ఐరన్ డిపాజిట్స్ దొరికాయి। మోస్ట్ ఇంపార్టెంట్లీ మగధ క్యాపిటల్ అయిన రాజగృహ 5 హిల్స్ తో చుట్టుముట్టు ఉండేది। ఈ హిల్స్ నేచురల్ ఫోర్ట్ గా యాక్ట్ చేసేవి, అందుకే ఈ ప్లేస్ ని గిరివ్రజ అని కూడా అనేవాళ్ళు। దీన్ని ఇంప్రెగ్నబుల్ క్యాపిటల్ అంటారు, అంటే ఈ ఫోర్ట్ ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు అని। తన రాజధానిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఏ మహాజనపదాకైనా చాలా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ మగధ క్యాపిటల్ నేచురల్ గానే ప్రొటెక్ట్ అయి ఉండేది। సో మగధ యొక్క ప్రాస్పెరిటీ అండ్ ప్రోగ్రెస్ కి హెల్ప్ చేసిన జియోగ్రఫికల్ అండ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇదే। ఇప్పుడు మగధ యొక్క పవర్ఫుల్ అండ్ అంబిషియస్ రూలర్స్ గురించి చూద్దాం। ఒక్కరు కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రూలర్ చాలా అంబిషియస్ గా ఉండేవాళ్ళు। మగధ ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ప్రోగ్రెస్ అయ్యేందుకు వీళ్ళు చాలా ముఖ్య పాత్ర పోషించారు। మగధ సామ్రాజ్యం యొక్క ఫౌండర్ నేమ్ బృహద్రథ, ఈయన గురించి ఋగ్వేదలో కూడా మెన్షన్ చేస్తున్నారు। ఆయన పేరు మీదే మగధలో బృహద్రథ డైనాస్టీ కూడా ఎస్టాబ్లిష్ అయింది। ఆయన కుమారుడు పేరు జరసంధ, జరసంధ గురించి మహాభారతాల్లో కూడా చెప్పున్నారు। బృహద్రథ డైనాస్టీ తర్వాత ఇంకో కొత్త డైనాస్టీ మొదలైంది, అదే ప్రద్యోత డైనాస్టీ అండ్ నెక్స్ట్ హర్యాంక డైనాస్టీ। మగధ సామ్రాజ్యం హర్యాంకస్ టైం అప్పుడే బాగా డెవలప్ అయింది। అంతకు ముందు వరకు మగధ అంత పవర్ఫుల్ కింగ్డమ్ ఏం కాదు। దాని తర్వాత శిశునాగ డైనాస్టీ వచ్చింది, ఇక శిశునాగ రూల్ వల్ల మగధ చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయింది। నెక్స్ట్ నంద డైనాస్టీ, వీళ్ళు కూడా చాలా పవర్ఫుల్ రూలర్సే। అల్టిమేట్ గా మౌర్య డైనాస్టీ రూల్ చేసే టైంకి మగధ పీక్ స్టేజ్ కి వచ్చేసింది। ఇప్పుడు ఈ డైనాస్టీస్ కి చెందిన ఏబుల్ అండ్ పవర్ఫుల్ రూలర్స్ గురించి చూద్దాం। ఫస్ట్ హర్యాంక డైనాస్టీతో స్టార్ట్ చేద్దాం। హర్యాంక డైనాస్టీ యొక్క ఫౌండర్ బిగ్ బి అంటే బింబిసారా, ఈయన టైంలో మగధ బాగా విస్తరిస్తూ ఉంది। మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అండ్ మిలిటరీ ఎక్స్పెడిషన్స్ హెల్ప్తో బింబిసారా తన పొజిషన్ని బాగా స్ట్రాంగ్ చేసుకున్నారు। మనం ఇప్పుడు బింబిసారా యొక్క మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ గురించి చూద్దాం। బింబిసారా కోసల మహాజనపద యొక్క రాజకుమారైన కోసలాదేవిని వివాహం చేసుకున్నారు, దానికి బదులుగా ఆయనకి డౌరీ కింద కాశీ రీజియన్ లభించింది। అప్పట్లో కాశీ హై రెవెన్యూ జనరేటింగ్ రీజియన్గా ఉండేది, దీంతో మగధ దేశం యొక్క ఎకానమీ బాగా బూస్ట్ అయింది। దాని తర్వాత బింబిసారా వ్రిజి యొక్క క్యాపిటల్ అయిన వైశాలిలో ఉండే లిచ్చావి క్లాన్కి సంబంధించిన రాజకుమారి చెల్లానాని పెండ్లాడారు। వైశాలి మగధలోని నార్థన్ రీజియన్లో ఉండేది, అందుకే ఆ వివాహంతో బింబిసారా యొక్క నార్థన్ ఫ్రంటియర్ సెక్యూర్ అయింది। ఈ ఫ్రంటియర్ సెక్యూర్ అవడమే కాదు, ఇప్పుడు బింబిసారా యొక్క పొలిటికల్ బార్డర్ నేపాల్ హిల్స్ వరకు ఎక్స్టెండ్ అయింది। ఇవే కాదు, బింబిసారా ఇంకో పెళ్లి కూడా చేసుకున్నారు, ఈసారి పంజాబ్కి చెందిన మద్రా క్లాన్ యొక్క రాజకుమారిని పెళ్లి చేసుకున్నారు। అల్టిమేట్గా ఈ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ వల్ల మగధ వెస్ట్ వార్డ్ అండ్ నార్త్ వార్డ్ రెండు వైపులా బాగా ఎక్స్పాండ్ అయింది। ఇప్పుడు బిగ్ బీకి సంబంధించిన మిలిటరీ ఎక్స్పెడిషన్స్ అంటే సైనిక యాత్రల గురించి చూద్దాం। ఇది చూసే ముందు బింబిసారాకి శ్రేనియా అని ఇంకో పేరుంది, దాని గురించి చూద్దాం। యాక్చువల్లీ బింబిసారాకి ఒక లాంగ్ స్టాండింగ్ ఆర్మీ ఉండేది, ఇన్ఫ్యాక్ట్ ఓన్గా స్టాండింగ్ ఆర్మీ ఉన్న ఫస్ట్ కింగ్ బింబిసారనే। స్టాండింగ్ ఆర్మీ అంటే ఫుల్ టైమ్ సోల్జర్స్ ఉండడం,
ఆ రోజుల్లో యుద్ధం చేయాల్సిన టైంలోనే రాజులు తమ సైన్యాన్ని తయారు చేసుకునేవాళ్ళు. మిగిలిన టైంలో వీళ్ళు ఫార్మర్స్ లేదా మెర్చెంట్స్గా ఉండేవాళ్ళు. రాజు పిలవగానే సైనికుల్లో మారిపోయి యుద్ధానికి సిద్ధమైపోయేవారు. ఓకే, ఇప్పుడు మిలిటరీ ఎక్స్పెడిషన్స్ విషయానికి వస్తే, అంగా మహాజనపదపై చేసిన యుద్ధం బింబిసారా లైఫ్ టైంలోనే పెద్ద మిలిటరీ ఎక్స్పెడిషన్. బింబిసారా అంగరాజైన బ్రహ్మదత్తాన్ని ఓడించారు. ఈయనకి బ్రహ్మదత్తకి పర్సనల్గా కూడా శత్రుత్వం ఉండేది. బ్రహ్మదత్త బింబిసార తండ్రిని కూడా ఓడించారు. సో అంగరాజుని ఓడించి బింబిసార తన రివెంజ్ని పూర్తి చేసుకున్నాడు. ఇక నెక్స్ట్, అవంతి రాజైన చంద్ర ప్రద్యోత మహాసేనతో కూడా బింబిసార యుద్ధం చేశారు. ఈ యుద్ధం చాలా సమయం వరకు అలాగే నడుస్తూ ఉండింది. ఏం మూమెంట్ కనిపించడం లేదు. కరెక్ట్గా అప్పుడే చంద్ర ప్రద్యోత మహాసేనకి జాండిస్ అంటే కామెర్ల జబ్బు వచ్చింది. అప్పుడు బింబిసార తన ఫిజీషియన్ అయిన జీవక్ని మహాసేన వద్దకు పంపారు. దీంతో మహాసేన చాలా సంతోషించారు అండ్ యుద్ధం కూడా ఆగిపోయింది. సో ఈ విధంగా బింబిసార కేవలం మిలిటరీ ఎక్స్పెడిషన్సే కాకుండా తన డిప్లొమాటిక్ స్కిల్స్, మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ యూస్ చేసి మగధ యొక్క పొజిషన్ని స్ట్రాంగ్గా నిలబెట్టారు. ఈయన 544 BC నుంచి 492 BC వరకు రూల్ చేశారు. ఆ టైంలోనే మహావీర అండ్ బుద్ధ కూడా వాళ్ళ ధర్మాల గురించి ప్రచారం చేస్తూ ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ మహావీర బింబిసార యొక్క దూర బంధువు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని మనం లైఫ్ ఆఫ్ మహావీర వీడియోలో ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. ఇక్కడున్న చిన్న కాంట్రవర్సీ ఏంటంటే, ఈ టూ రిలీజియన్స్ బింబిసార తమ సపోర్టరే అని చెప్పుకునేవి, కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్సెస్ దొరకలేదు. ఉన్న ఎవిడెన్సెస్ నుంచి బింబిసార బుద్ధిస్ట్ సంఘాస్కి కొన్ని గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేవారు అని తెలుస్తుంది. ఇదే బింబిసార రూల్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఆయన కొడుకైన అజాతశత్రు గురించి మాట్లాడుకుందాం. ఈయన 492 BC నుంచి 460 BC వరకు రూల్ చేశారు. అజాతశత్రు బింబిసార అండ్ చల్లన్న కొడుకు. బింబిసార అంగా మహాజనపదాన్ని అక్వైర్ చేసినప్పుడు అక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క మొత్తం బాధ్యత అజాతశత్రుకి అప్పగించారు. అంటే అజాతశత్రు ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కానీ వీలైనంత త్వరగా రాజు అవ్వాలనేది ఆయన అంబిషన్. బింబిసార 544 BC నుంచి 492 BC వరకు పాలించాడు, అంటే ఆల్మోస్ట్ 52 ఇయర్స్. ఒకవేళ అజాతశత్రు చంపుండకపోయింటే ఈయన ఇంకా ఎక్కువ కాలం రూల్ చేసిండేవాడు. అజాతశత్రు బింబిసారాన్ని తీసుకెళ్లి జైల్లో బంధించాడు. ఎలాంటి తిండి పెట్టకుండా చాలా రోజులు అలాగే ఉంచాడు. సో కొన్ని వీక్స్ తర్వాత బింబిసార చనిపోయారు. ఆ విధంగా 492 BCలో అజాతశత్రు యొక్క రూల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. బేసికల్లీ బింబిసారకి ఉన్న భార్యల్లో ఒకరు చల్లాన, ఈమె వృజ్జి అంటే వైశాలికి రాజకుమారి. మరొక భార్య కోసలాదేవి, ఈమె కోసలకు చెందిన రాజకుమారి. అజాతశత్రు చల్లాన యొక్క కొడుకు. ఎప్పుడైతే అజాతశత్రు అన్యాయంగా బింబిసారాన్ని చంపేసి మగధ దేశపు రాజు అయ్యాడో కోసలాదేవికి ఫుల్ కోపం వచ్చేసింది. ఈ వీడియో స్టార్టింగ్లోనే మనం కోసలాదేవిని బింబిసారాకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు కాశీని డౌరీగా ఇచ్చారు అని చూసాం. ఇప్పుడు అజాతశత్రు రాజయ్యాడు. దీంతో కోసలాదేవి తమ్ముడైన పరాశంజిత్ కాశీని రిటర్న్ తీసుకున్నాడు. దీంతో మగధ అండ్ కోసల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అల్టిమేట్గా అజాతశత్రునే గెలిచాడు. అజాతశత్రు తిరిగి కాశీని దక్కించుకున్నాడు. అలాగే కోసల రాజైన పరాశంజిత్ యొక్క కూతురు వజీరాని పెళ్లి చేసుకున్నాడు. కానీ దీంతో ఇది ఆగిపోలేదు. అజాతశత్రుకి వృజ్జి అంటే వైశాలికి సంబంధించిన లిచ్చావి క్లాన్ కోసలాకి సపోర్ట్ చేస్తుందేమో అన్న డౌట్ వచ్చింది. అందుకే అజాతశత్రు ఇప్పుడు వైశాలితో యుద్ధానికి దిగాడు. అజాతశత్రు వైశాలిని యుద్ధంలో ఓడించి తన రాజ్యంలోకి చేర్చేసుకున్నాడు. ఈ రెండు యుద్ధాల కారణంగా మగధ ఎంపైర్ ఇంతకుముందు కన్నా చాలా పెద్దదైపోయింది. బికాజ్ ఇప్పుడు మగధ దగ్గర కాశీ అండ్ వైశాలి రెండూ ఉన్నాయి. సో బింబిసారాలనే అజాతశత్రు కూడా మగధ రైజ్ అండ్ ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా కంట్రిబ్యూట్ చేశారనే చెప్పచ్చు. అజాతశత్రు దగ్గర కొన్ని ఇన్నోవేటివ్ ఆర్మ్స్ ఉన్నాయి. వీటి హెల్ప్తోనే ఇతను ఇన్ని యుద్ధాలు గెలవగలిగాడు. ఫర్ ఎగ్జాంపుల్, రథమూసల. రథమూసల అనే రథాన్ని మీరు బాహుబలి మూవీలో బల్లాల దేవ దగ్గర చూసుంటారు. ఈ రథానికి స్టార్టింగ్లో ఒక పెద్ద బ్లేడ్ తగిలించి ఉండేది. ఈ బ్లేడ్ రొటేట్ అవుతూ శత్రువుల మాస్ కిల్లింగ్కి సాయపడేది. ఇంకా మహాశిలాకంటక, ఒక పెద్ద స్టిక్కి పైన క్యాటపుల్ట్లా ఒకటి ఉండేది. దీని హెల్ప్తో పెద్ద పెద్ద రాళ్ళని శత్రువుల సైన్యంపైకి విసిరేసేవాళ్ళు. ఈ రెండు ఇన్నోవేటివ్ ఆర్మ్స్ని అజాతశత్రు వార్స్లో బాగా యూస్ చేసేవాళ్ళు. ఈయన 492 BC నుంచి 460 BC వరకు మగధాన్ని పాలించాడు. ఆ టైంలో జైనిజం అండ్ బుద్ధిజం రెండు ఫేమస్ రిలీజియన్స్. రెండు ధర్మాల వాళ్ళు అజాతశత్రు తమ ఫాలోవర్సే అని క్లెయిమ్ చేసేవాళ్ళు. అజాతశత్రు మొదట్లో జైనిజంని ఫాలో అయ్యేవాడు, కానీ తర్వాత బుద్ధిజం పట్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ బర్హుత్లోని స్కల్ప్చర్స్లో అజాతశత్రు బుద్ధాన్ని కలిసినట్లు రాస్తున్నారు.
మహావంశాలో అజాతశత్రు బుద్ధిస్టు సంఘా కోసం కొన్ని విహారాస్ అండ్ చేత్యాస్ ని కూడా డొనేట్ చేసినట్లుగా చెప్పారు. మహావంశ అనేది శ్రీలంకకి చెందిన ఒక హిస్టారికల్ క్రానికల్. దీన్ని గ్రేట్ క్రానికల్ అని కూడా అంటారు. ఇది పాలీ లాంగ్వేజ్ లో ఉంటుంది. హా, అజాతశత్రు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని ప్యాట్రనైజ్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని మనం బుద్ధిస్ట్ కౌన్సిల్ వీడియోస్ లో చూసాం. అజాతశత్రు యొక్క రూల్ 460 BC వరకు ఉండింది. తర్వాత ఆయన కొడుకైన ఉదయన్ అజాతశత్రుని చంపేశాడు. అల్టిమేట్ గా 460 BC నుంచి 444 BC వరకు ఉదయన్ మగధాన్ని పాలించాడు. ఉదయన్ పరిపాలనలో పెద్దగా చెప్పుకోదగ్గవేం లేవు. ఈయన్ని ఒక ఫోర్త్ ఫౌండర్ గా చెప్పేవాళ్ళు. బికాజ్ ఈయన గంగా అండ్ సన్ రివర్స్ కలిసే పాటలి గ్రామ అనే ప్లేస్ లో ఒక ఫోర్ట్ ని కట్టించారు. ఈయన అక్కడెక్కడో ఫోర్ట్ ని ఎందుకు కట్టించారు అని డౌట్ రావచ్చు. చూద్దాం. యాక్చువల్లీ హర్యాంక డైనాసిటీ స్టార్టింగ్ లో రాజగృహ అనేది మగధ యొక్క సెంటర్ లో ఉండేది. అదే మగధ యొక్క క్యాపిటల్ కూడా. కానీ తర్వాత చాలా ఎక్స్పాన్షన్స్ జరిగాయి కదా, అల్టిమేట్ గా ఉదయం టైంకి రాజగృహ మగధ సెంటర్ లో లేకుండా పోయింది. అప్పుడు పాటలి గ్రామ ఏరియా మగధకి ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ప్లేస్ అయింది. అందుకే అక్కడ ఒక ఫోర్ట్ ని కట్టించారు. ఈరోజు వీడియోలో మనం హర్యాంక డైనాసిటీ గురించి చదువుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మగధ యొక్క రిమైనింగ్ డైనాసిటీస్ గురించి కవర్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్ తవా.